నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. 128 డివిజన్ ఓల్డ్ చింతల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన మల్కాజ్గిరి పార్లమెంట్ తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 300 మందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేశారు చింతల్ కార్పొరేటర్ రషీదా అహ్మద్ రఫీ. ఈ కార్యక్రమంలో చింతల్ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, వార్డు మెంబర్లు జనరల్ సెక్రటరీ రవి, తెరాస నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా కనబడరు కదా మళ్ళీ. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి విస్తృత సమావేశానికి లోక్సభ అభ్యర్థి మల్లు రవి, ఏఐసిసి సభ్యులు సంపత్ కుమార్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డీకే సమరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సమావేశం అభ్యర్థి విషయంలో మన అభ్యర్థికి మించిన అభ్యర్థి యావత్ తెలంగాణ రాష్ట్రంలోనూ లేడు. అంత అనుభవం ఉన్నటువంటి అగ్రజుడు డాక్టర్ మల్లు రవి గారు పార్టీ విషయానికి వస్తే పాపం బీజేపీ పార్టీ ఊరుకనే ఊరుకోమని అడిగారు. ఇలా ఊరుతుందా? అయ్యేదిగా పోయేదిగా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడాలి? పాపం ఈడ ఉన్న మీ గద్వాల అయామకులు ఉదరించాలి, మొత్తం మైనార్లో ఉండాలని చెప్పి నాగర్గంలో డెమికేనేట్ పెట్టారు తెలుసా నీకు? బీజేపీ నుంచి మొత్తం బీజేపీ అంతా మన గద్వాల అయామ కొరకు మహబూబ్నగర్ మీద దృష్టి పెట్టాలని చెప్పి డెమికేనేట్ పాపం బంగారు లక్ష్మణ్ చనిపోయింది పెద్ద మనిషి. ఆయన బిడ్డను తెచ్చి పెట్టారు డెమి. మన దగ్గర బీజేపీ ఉడకదు నా లోన. అయ్యేది కాదు పోయేది కాదు. నీకు పోతే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏంది? ఆ అభ్యర్థి ఏంది ఇంతకుముందు చెప్తి 2 సార్లు మంత్రి పదవి చేసిండు టీఆర్ఎస్ అభ్యర్థి. మంత్రి పదవి చేసి అడిగి సప్పుడు లేకుండా బాగా మూట కట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఒక్కరోజు ఎప్పుడన్నా ఒక్కసారి ముఖం ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలకు కనిపించిందని ఆలోచన చేయండి. వాళ్ళకు కూడా అటువంటి కావాలి టీఆర్ఎస్ కావునా? ఏం మాట్లాడక చెప్పింది చెప్పినట్టు చేతి కట్టుకొని నిలవాలి అటువంటి కావాలని పెట్టారు. ఇంకా పార్టీ విషయానికి వస్తే బరాబర్ మీరే పార్టీ కార్యకర్తలు, ఎవరి గుండే తెలిసినా కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా మీరు ఇదివరకు వచ్చిందంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు మీకు, కాంగ్రెస్ పార్టీ విశిష్టత తెలుసు, కాంగ్రెస్ పార్టీ త్యాగాలు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఏ రకంగా ముందు తీసుకుపోయింది అన్న విషయం తెలుసు. అదే గ్రామ గ్రామాన ప్రతి మనిషికి ప్రతి మనసుకు అతికే 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని 0 అకౌంట్లు ప్రతి ఊర్లో తెరిపించడం మూలాన ఈరోజు ప్రజలు నమ్మినారు. ఆ రోజు బీజేపీ పైన మోదీ ఇంకో మతానికి సంబంధించిన భారతదేశం ఈ రకంగా భారతదేశాన్ని విడదీయటం తప్పు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. కానీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంత పేరు మీద ప్రజల్ని విడదీస్తున్నారు. రామగిరి మండలం OCP2 బొగ్గుగని కార్మిక సంఘం నేతలు మరియు కార్మికులతో గేట్ మీటింగ్ జరిగింది. ఇందులో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్, నేతకాని మంధని, మాజీ ఎమ్మెల్యే పుట్టామధు మరియు సంఘ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టామధు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా రావాలంటే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ని అధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. సంఘం గౌరవ అధ్యక్షురాలు పార్లమెంట్లో నినదించడం జరిగింది, పార్లమెంట్లో చర్చించడం జరిగింది, పార్లమెంట్లో ప్రశ్న
గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కనీ వెరి ఎరగని రీతిలో ఇందాక మన గౌరవనీయులు వెంకట్రావు గారు మాట్లాడినట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. కార్మికుల విషయంలో వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరిట రోడ్డు మీద పడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప మానవతావాది, గొప్ప కార్మిక ప్రేమికుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కార్మికుల కర్షకుల సమస్యలు నాకు తెలుసు కాబట్టి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరినీ రెండు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే ఆలోచించండి, మనకు ఇన్కమ్ ట్యాక్స్ మన మాజీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో గొంతు వినిపించాడు. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమతో కార్మికులు బాగుండాలి, కార్మికుల పిల్లలు బాగుండాలి, కార్మిక కుటుంబం సంతోషంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. కానీ చెల్లుతుంది కనుక ఇవాళ మన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కావచ్చు, కనీసం రావాల్సినటువంటి మన హక్కులు కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా లాంటి రావాలంటే ఇవాళ 16 మంత్రులు ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వంలో ముడిపెట్టుకొని ఉంటే కనుక అవన్నీ కూడా సాధ్యం కావాలంటే ఇవాళ మన ఎంపీలు ఉండాలి. కనుక ఇవాళ మిమ్మల్ని పదే పదే కోరుతున్నాం, ఓట్లు వచ్చినప్పుడు ఆగమాగమై ఆలోచన లేకుండా ఓట్లేస్తే ప్రమాదం మనకే ఉంటుంది. నిన్న మంత్రికి వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఉపన్యాసం ఇస్తున్నారు. కేసీఆర్ గారు అప్పుల ఊబిలో నెట్టేసిండు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అని చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దేంట్లో నెట్టేసిండంటే ప్రాజెక్టులు కడుతున్నాడు కనుక ఇవాళ అప్పుల పాలైందని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్టును మొదలుపెట్టిన 2004లో 2014 వరకు ఆ ప్రాజెక్టు కాలేదు. కారణం ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, జేబులలో డబ్బులు నింపుకున్నారు తప్ప ప్రాజెక్టు కట్టలేదు. కనుక ఇవాళ డబ్బులు ఏ విధంగా సంపాదించిండ్రు ఇదే ఎమ్మెల్యే డిసెంబర్ 6వ తారీఖు వరకు ముసలి కన్నీళ్లు గార్చిండు, నా దగ్గర డబ్బులు లేవు, ఓటు అప్పుడు ఆలోచన చేసి ఓటేయమని కోరుతూ ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ మీకోసం ఆలోచించేది టీఆర్ఎస్ పార్టీ. కనుక రేపు జరగబోయే ఏప్రిల్ 11 నాడు జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీ, ఒకప్పుడు ఎప్పుడు కూడా 6,000 10,000 కన్నా తక్కువ ఈ మండలాలలో మెజార్టీ తక్కువ రాలేదు. కానీ పెద్దపల్లి జిల్లా గోదావరి కని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావుని ప్రెసిడెంట్గా, శ్రీపతి కుమార్ని వైస్ ప్రెసిడెంట్గా, సంజయ్ కుమార్ని జనరల్ సెక్రటరీగా గెలిపించాలని ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. బార్ అసోసియేషన్కు ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో మేమందరం కూడా న్యాయవాదులను పోటీ చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా మొత్తం 15 స్థానాలకు పోటీ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రచారానికి ఈరోజు రావడం జరుగుతుంది మీ అందరి ముందుకు. న్యాయవాదులందరూ కూడా 30వ తారీఖు జరిగే ఎలక్షన్లలో ఓటు వేసి బలమైన అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ గోదావరిఖండ ప్రాంత ప్రజానీకానికి సబ్కోర్టు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం సబ్కోర్టు శాంక్షన్ కావడం జరిగింది మనకు. అటు శాంక్షన్ అయిన సబ్కోర్టు ఫైనాన్షియల్ ఎయిడింగ్ గవర్నమెంట్ ద్వారా గ్రాంట్ చేయించి తీసుకురాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఈ ఎలక్షన్లో పాల్గొని బలమైన అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇవాళ తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు మోసం చేయటమే తెలుసని అన్నారు. పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవటమే కాంగ్రెస్ నేతల పని అని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్ళు అయినా పేదలు ఇంకా పేదలుగా ఎందుకున్నారో రాహుల్ సమాధానం చెప్పాలని అన్నారు. అమ్మా, ఈరోజు మీ అందరి ప్రేమతోని మా మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. మీరు నమ్మకం కొద్దీ టీఆర్ఎస్ పార్టీ కొట్టేసిండ్రు, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. ఏం చెప్పిండు కేసీఆర్, మేం గెలవగానే 1,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్లకు నెలకు 2,016 రూపాయలు ఇస్తామని చెప్పాం. మొన్ననే అసెంబ్లీలో పాస్ అయింది,
నేను మైపాలన్న ఓటేసిన దానికి కేసీఆర్ గారు ప్రతిపాదించిండ్రు. మేమిద్దరం అందరి ఎమ్మెల్యేలతో పాటు బలపరిచి దాన్ని పాస్ చేసినాం. కొత్త ఆర్థిక సంవత్సరం 1వ తారీఖుకే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖుకే స్టార్ట్ అయ్యి మే 1వ నాడు మీకు 1000 రూపాయలు కాదు, మా అవ్వ చేతిలో 2016 రూపాయలు పెట్టమని మనం చేస్తా ఉంటాం. అవ్వ నిండుగా నవ్వుతుంది, 1000 వస్తేనే ఖుషి ఉండే, ఇక 2000 వస్తే నా మన్మకి బిస్కెట్ పిడ కొనిస్తా, మన్మరాలకి ఐస్ క్రీమ్ కొనిస్తా అంటుంది. చాలా సంతోషం. కన్న కొడుకులు చూడకపోయినా ఒక పెద్ద కొడుకులాగా మా ముసలోళ్ళ కోసం, భర్త చనిపోయిన విధంతువుల కోసం, భర్త వదిలిపెట్టిన ఒంటరి స్త్రీల కోసం బీడీ చేసే మా అక్క చెల్లెలకు 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్. అయితే ఇప్పుడు ముసలోళ్ళని కేసీఆర్ గారు ఇంకో ఆలోచన చేసిండు. 65 ఏళ్ళు నిండితే 1000 రూపాయలు వచ్చింది, కానీ ఇప్పుడు జర ముసలితనం తొందరగా వస్తుంది. మనం తినే తిండికి తొందరగా ముసలోళ్ళు అవుతుందని ఇప్పటి నుంచి 57 ఏళ్ళు నిండగానే 2016 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఇక అందరికీ ఇస్తా ప్రభుత్వం. కాంగ్రెస్ లో నిన్నగా ఇచ్చిండ్రు 70 వేలు ఇస్తే అది పునాది కూడా చాలకు, దానికి లక్షలు ఇయ్యాలి. ఒక్క రూమ్ కూడా తయారు, 2 బాత్రూమ్లు 2 డబుల్ బెడ్రూమ్లతో నీ చేత ఒక్క పైస పడకుండా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు అందజేస్తా. ఇది టిఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీ. ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త నిగాదం అందుకున్నాడు, ఏమంటుండు, గరీబీ హటావ్, నేను పేదవాళ్లకు డబ్బులు ఇచ్చే పథకం తెస్తున్నా అని కొత్త రాగం అందుకుంటుండు రాహుల్ గాంధీ. దయచేసి ఆలోచన చేయండి, ఇది కొత్తదా? వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు పరిపూర్ణంగా 1971లో చెప్పింది గరీబీ హటావ్ అని. 1971లో ఇందిరాగాంధీ ఏమన్నది? గరీబీ హటావ్, ఈ దేశంలో పేదరిక నిర్మూలన చేస్తారని ఇందిరాగాంధీ గారు 48 ఏళ్ల కింద చెప్పింది. మరి ఏమైపోయింది రాహుల్ గాంధీ? 48 ఏళ్ల కింద మీ నాయనమ్మ చెప్పింది, నువ్వు ఇలా కొత్తగా చెప్పుకున్నావు. మళ్ళా ఈ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిండు, ఆయన కూడా 1985లో ఇదే ముఖ్య చెప్పిండు, గరీబీ హటావ్ అనే పేరు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిండు. మరి పేదవాళ్ళు ఎందుకు ఇంకా ఇవాళ వరకు పేదలుగా ఉన్నారు? మా అక్క జిల్లాల మెడల ఒక్కల మీద కూడా ఒక వీసం ఎత్తు బంగారం ఎందుకు లేదు? తినడానికి తిండి ఎందుకు లేదు? ఇంకా పేదలకు ఇల్లు లేకుండా గుడిసెల్లో ఎందుకుంటున్నారు? ఏమైపోయింది నీ గరీబీ హటావ్? 48 ఏళ్ల కింద నీ నాయనమ్మ చెప్పింది గరీబీ హటావ్ అని. మీ నాయన రాజీవ్ గాంధీ గారు ఆయన 34 ఏళ్ల కింద గరీబీ హటావ్ అన్నాడు, నువ్వు ఇప్పుడు కొత్తగా మళ్ళా గరీబీ హటావ్ అంటున్నావు. అంటే ఎంతకాలం పోతుంది చేస్తాడు? పేదలను అడ్డం పెట్టుకొని పేదరికం నినాదంతో 72 ఏళ్ళకి స్వాతంత్రం వచ్చి గరీబీ హటావ్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఓట్ చేసుకున్నాడు, ఢిల్లీలో అధికారంలోకి వచ్చుడు, మళ్ళా ఎప్పటికప్పుడు గదే పాట వాడు. అంటే పేదోళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళుగానే ఉండాలి. ఆ పేదవాళ్ళ పేరు చెప్పి గరీబీ హటావ్ నినాదం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనా? మీరు అధికారంలో మిమ్మల్ని మీ నాయనమ్మను మీ నాయనను ఇప్పుడు నిన్ను కుర్చీలో కూర్చోబెట్టాలనా? అంటే 72 ఏళ్ళైనా ఈ దేశానికి స్వాతంత్రం వస్తే పేదవాళ్ళు ఎందుకు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారో రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. దేశంలో ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలున్నాయని ఎంపీ కవిత తెలిపారు. తిరుమన్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో ఎంపీ కవిత రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీకి సీట్లు దక్కుతున్నాయని, కాంగ్రెస్కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మహారాష్ట్ర ప్రజలు చూసి తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని కవిత ప్రశంసించారు. మన కోసం మాట్లాడే ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 90% నిధులు ఇచ్చిందని, కాళేశ్వరానికి మాత్రం కేంద్రం 1 రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తయితే సాగునీటి సమస్య తీరుతుందని ఆమె పేర్కొన్నారు. ఎదురుచూస్తున్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ ఎల్లారెడ్డిపల్లిలో మరి మనందరం కలుసుకుంటున్నటువంటి సందర్భం మీకు తెలుసు. అనేక సందర్భాలలో ఇదే ఇందల్వాయి మండలంలో
మనం ఎన్నో గ్రామాలలో తిరిగినాం. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో ఎక్కడ వీలైతే అక్కడ నేను కూడా గోవర్నతో కలిసి గ్రామాలలోకి వచ్చిన. ఇక గోవర్నన్ అయితే 24 గంటలు ప్రజల మధ్యలోనే గ్రామాలలోనే ఉండేటటువంటి వ్యక్తి. అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ గులాబీ జెండా కప్పుకున్నటువంటి నాయకులు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళమే. మీకు తెలుసు 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిస్తే మీతోని భుజం భుజం తట్టి నడిచి మరి ముందుకొచ్చినటువంటి వాళ్ళమే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఇవాళ గోవర్న మరి తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిలో ముందు వెళ్తున్న సంగతి మా ఆడబిడ్డలందరికీ తెలుసు. మరి ఇవాళ ఎల్లారెడ్డిపల్లెలో ఇంతమంది జమైన, అప్పటి నుంచి చాలా అంశాల మీద మాట్లాడుకొని ఉంటాం. ప్రధానంగా ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అంశం వచ్చినటువంటి ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, దేశంలో అధికారంలో ఎవరు ఉండాలా అని జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి మొన్ననే ఎన్నికలు జరిగిన ఎమ్మెల్యేలకు ఆనాడు మీరు నిర్ణయం ఇచ్చిండ్రు ఏమని, కేసీఆర్ గారు మంచిగా పాలన చేస్తున్నారు, మళ్ళా కూడా కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి గోవర్నర్ అత్యధిక మెజారిటీతో గెలిపించి అక్కడ సీఎం కేసీఆర్ గారిని కూడా మీ దయతోని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఇవాళ తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది, కానీ భారతదేశం సంగతి మనందరం ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ఎంపీ ఎన్నికలంటే భారతదేశంలో ప్రధానమంత్రులు ఎవరు ఉండాలి, ఏ పార్టీలు అక్కడ రాజ్యం చేయాలి అనే ఆలోచన చేయడానికి జరిగే ఎన్నికలు. మా అక్కలందరినీ నేను కోరుతా ఉన్నా, మీ బిడ్డలు చాలా మంది దుబాయ్లో ఉంటారు, కొంతమంది లండన్లో ఉంటారు, కొంతమంది అమెరికాలో ఉంటారు, జపాన్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా సెలవులకు వస్తారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళైనా వచ్చి మనతో మాట్లాడేటప్పుడు చెప్తారు, అమ్మా నీకు తెలుసానే ఆడ మా గల్ఫ్లో మా దుబాయ్లో రోడ్లు ఎంత బాగుంటాయో తెలుసా, 24 గంటలు కరెంట్ ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి అని అన్ని విషయాలు మనకు వివరించి చెప్తారు. ఇక అమెరికాలో లండన్లో ఉండేటోళ్ళు అయితే సెలవులకు ఇండియాకు వస్తే బాటిల నీళ్ళు కొనుక్కొని తాగుతారు, ఇక్కడ నీళ్ళు కూడా తాగరు కడుపు లేకపోతుంది అని చెప్పి. అంటే అక్కడ దేశాలలో ఉండేటటువంటి జీవితం, అక్కడ దేశాలలో లభించేటటువంటి వసతులు, అక్కడ దేశాలలో ఉన్నటువంటి సంపద మన దేశంలో లేదనే అర్థం. ఇవాళ మన దేశం చాలా పెద్ద దేశం. దుబాయ్ అంటే కరెక్ట్ మన హైదరాబాద్ ఎంత ఉంటుందో దుబాయ్ అంతే ఉంటుంది, కానీ మన భారతదేశం హైదరాబాద్కి 1000 ఇంతలు ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా అందరం దుబాయ్ వలస పోతాం, ఎవరు కూడా మరి ఇండియాకు వలసపోతాం అని అనుకోరు. ఎందుచేత అనుకోరు? ఎందుకంటే ఇక్కడ వసతి బాగుండదు, ఇక్కడ రోడ్లు బాగలేవు. ఇంకా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, పెన్షన్లు ఇచ్చుకోవాలా, ఇండ్లు కట్టుకోవాలా, పేదరికం ఎట్లా తీసేసుకోవాలనే మాట్లాడుతున్నాం. ఇంకా నయం తెలంగాణలో అంతో ఇంతో తెలివికి వచ్చినాం మనం. 5 ఏళ్ల కిందటికి ఇప్పటికి పరిస్థితి వేరే ఉన్నది. 5 ఏళ్ల కింద ఊర్లలో మరీ అధ్వానం ఉండే, ఇప్పుడు కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, కొన్ని రోడ్లు అయినాయి, కొంత నీళ్లు దొరుకుతున్నాయి, కొంత చెరువులు బాగైనాయి, కొంతమందికి మంచి జరిగింది, ఇంకా చేసుకునేది ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీడీపీకి మద్దతుగా విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఏపీలో చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని, కానీ ఆంధ్రప్రదేశ్ను మోడల్ స్టేట్గా తీర్చిదిద్దగల సత్తా చంద్రబాబుకే ఉందని చెప్పారు. జీఎస్టీ నోట్ల రద్దు వల్ల వ్యాపారస్తులు దెబ్బతిన్నారని కేజ్రీవాల్ తెలిపారు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి. ఆజ్ ఆప్ సబ్ లోగో సే మిల్కే ముజే బహుత్ అచ్చా లగ్ రహా హై. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దోస్తో అభి యే జో చునావ్ ఆ రహే హై, యే చునావ్ ఆంధ్రప్రదేశ్ కే లియే ఔర్ దేశ్ కే లియే బహుత్ ఇంపార్టెంట్ హై, బహుత్ మహత్వపూర్ణ హై. మిత్రులారా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇది ఆంధ్రప్రదేశ్ కే కాదు ఈ దేశానికే చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఇస్ బార్ జబ్ ఆప్ వోట్ డాల్నే కే లియే జాయే బడే దిమాగ్ సే ఔర్ దిల్ సే కామ్ లేనా. ఈసారి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఆలోచించి వేయండి. ఆజ్ అగర్ కోయి ఏక్ ఆద్మీ, ఆజ్ అగర్ కోయి ఏక్ షఖ్స్ ఆంధ్రప్రదేశ్ కో ఏక్ మోడర్న్ ఔర్ డైనమిక్ ఆంధ్రప్రదేశ్ బనా సక్తా హై తో ఉస్కా నామే చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ సే అలగ్ హోనే కే బాద్ ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే సామ్నే
ఏక్ బహుత్ బడా ఛాలెంజ్ హై. తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది. తెలంగాణకే లోగో కా వికాస్ కర్నా హై, ఏక్ మోడర్న్ సారీ ఆంధ్రప్రదేశ్ కే లోగో కా వికాస్ కర్నా హై, ఏక్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ తయార్ కర్నా హై, ఏసా ఆంధ్రప్రదేశ్ జిస్మే గరీబో కే లియే మిడిల్ క్లాస్ కే లియే సబ్ లోగో కా వికాస్ ఏక్ సాత్ హో సకే. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో పేదలు మధ్యతరగతి వారు దిగువ మధ్య తరగతి వారు అభివృద్ధి చెందాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. పిచ్లే పాంచ్ సాల్ కే అందర్ చంద్రబాబు నాయుడు జీనే జిస్ తరహ కా ఆంధ్రప్రదేశ్ కే అందర్ వికాస్ కియా హై, ఏసా వికాస్ ఆంధ్రప్రదేశ్ కా కోయి నీ కర్ సక్తా. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినట్టు ఈ దేశంలోనే ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు నాయుడు జీనే గరీబో కే లియే ఖాస్ కర్ కిసానో కే లియే బేరోజ్గారో కే లియే మహిళాఓ కే లియే ఇతనీ సారీ స్కీమ్ నికాలీ హై. చంద్రబాబు నాయుడు అకేలే నేతా హై ఆంధ్రప్రదేశ్ కే అందర్ జో గరీబో కే లియే కామ్ కర్ రహే హై. ఈ రోజు పేదవారికైనా రైతాంగానికైనా మహిళలకైనా రోజువారీ కూలీలకైనా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. मैं स्पेशली दिल्ली से चल के आया हूं आंध्र प्रदेश के लोगों से अपील करने के लिए कि आने वाले चुनाव में चंद्रबाबू नायडू जी को दोबारा आंध्र प्रदेश का मुख्यमंत्री बनाइए. मैं स्पेशल का दिल्ली నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే భారీ మెజారిటీ తో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. గెలిపిస్తే ఇది ఆంధ్ర రాష్ట్రకే కాదు ఈ దేశానికి కూడా ఒక దిక్సూచి అవుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర రాజకీయాలు సీఎం కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయని, చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్ కనబడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారని, బాబు మాట్లాడుతున్న తీరు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేకే చంద్రబాబు కేసీఆర్ని విమర్శిస్తున్నారని తలసాని అన్నారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వాళ్ళు నివసిస్తున్నారని, వారందరినీ అక్కును చేర్చుకున్నా వారిని ఇబ్బంది పెడుతున్నారని, నోటీసులు జారీ చేస్తున్నారని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి మేధస్సు, తనకున్నటువంటి ప్లానింగ్ ఈ దేశంలో ఏ నాయకునికి లేదు. మీరు పదారిస్తే దాన్ని 216 చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మీరు చూస్తున్నారు ఈ దొందు దొందే, ఒకడేమో రఫైల్ గురించి మాట్లాడతాడు, ఇంకోడు బోఫర్స్ గురించి మాట్లాడతాడు. వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, మీరు లేకపోతే మేము ఉండాలని. కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కాంగ్రెస్ లేని బీజేపీ లేనటువంటి ప్రభుత్వం రావాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భూతాలని ఇంటికి పంపించేటువంటి రోజు దగ్గర పడ్డది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల్ని, ఈరోజు ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల ప్రజల్ని మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు యువకులకు అవకాశం రావాలి, వారికి ఎంప్లాయ్మెంట్ రావాలి. రెండోది బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఆర్థికంగా బలపెట్టేటప్పుడే మరి వారి యొక్క కుటుంబాలు బాగుంటాయి అన్నటువంటి సంకల్పంతో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు మన కేసీఆర్ గారిని చూస్తుంటే పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మనమన్నా ఇన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తలుచుకుంటామో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటలకు పండుకుంటే కూడా మేలుకొస్తే కేసీఆర్ అంటున్నారు. మరి ఈరోజు మీరు టీవీలన్నీ చూస్తున్నారు, మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేక ఓన్లీ కేసీఆర్. మీరు ఏ స్పీచ్ అన్నా తీసుకోండి కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో, మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ప్రాంతం నుంచి అయినా కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు. దీంట్లో మెజారిటీ కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పంజాబ్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కలకత్తాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీహార్ ఉత్తరప్రదేశ్
అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అక్కున చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని ఉంటుంటే ఆ ఎలక్షన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కొడుతుండని లేకపోతే వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటున్నారని నోటీసులు ఇస్తుండని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా మాట్లాడుతుండంటే అసలు హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకే ఉన్నాయి. ఇక రకరకాల అబద్ధాల పుట్ట ఏం మాట్లాడుతుందంటే పోలవరం మనం ఆపుతున్నాం అంటున్నాం. సిగ్గుందా నీకు పరిపాలన చేయనిక చేత కానీ దద్దమవు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో సత్య హరిశ్చంద్ర మహారాజు చంద్రబాబు ఇంటి పక్కన పుట్టినట్టు నీతికి నిజాయితీకి మారుపేరైనట్టు మాట్లాడతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మీరు చూస్తే ఏ టీవీ ఓపెన్ చేసినా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నంటే మనకే గర్వం అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ మన చుట్టే తిరుగుతున్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.